Ate yun! ఓకేనా మేడం? అయినా అంతలా పొలం మారిందంటే ఎవరు తలుచుకుని ఉంటారు? నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. అనుపమా, ఇప్పుడు నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరూ లేరని నువ్వు అనలేవు కదా. మన కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్లో మీది ఏ తప్పు లేదని ఆల్రెడీ మా అందరికీ తెలిసింది కదా. మీరిక మళ్ళీ కాలేజీకి రావచ్చు. నన్ను కాలేజీకి రావద్దని చెప్పింది అనుపమ మేడం గారు. తను నాకు చెప్పిన విషయాన్ని నేను పెడచెవిన పెట్టదలుచుకోలేదు. ఇప్పుడే కాదు, తను ఎప్పుడు ఏ పని చెప్పినా గాని శిరసా వహిస్తాను. అయితే మేడం నొప్పిస్తే వస్తారా?